ఓం శ్రీ సాయి రామ్ సత్యసాయి వాహినిలో ఐదవది మౌలిక విశ్వాసము శతాబ్దముల తరబడిగా అల్లాహో అక్బర్ నినాదములు మింటిని అంటినవి ఏ క్షణము తన్ను మృత్యు ఎదుర్కొనో భారతీయులైన వారు తప్ప మరెవ్వరూ ఎరుగరు ఇట్టి ఘోరాపదల పాలైనదియు ఇట్టి దాస్యం అనుభవించినదియో అగు దేశము ప్రపంచ చరిత్ర ఎందు ఇంకేదియూ లేదు ఆయనను మనము ఇప్పటికీ ఇంచుమించు పూర్వకాలపు జాతిగానే ఉన్నాము ఇంతేకాదు ఇటీవల కానవచ్చు కొన్ని చిహ్నములను బట్టి మనము బలిష్ఠులమై ఉండుటే కాక విస్తరిల్లుటకు కూడా సంసిద్ధులమై ఉన్నామనియు స్పష్టమగుచున్నది విస్తరిల్లుటే కదా జీవచిహ్నము నేడు భారతీయ సిద్ధాంతములు భావములు భారతదేశపు సరిహద్దుల లోపలనే లేదు మనకు ఇష్టమున్ననో లేకున్ననో అవి దేశాంతరములలోనికి చొచ్చి పరిక్రమించుచున్నవి ఇతర దేశ వాంగ్మయములలోనికి వాని సారము దిగిపోవుచున్నది అందుకొన్నింటిలో వారికి నిరంకుశాధికార పదవి కూడా చేపడుచున్నది ఇందుకు కారణమేమనగా ప్రపంచాభ్యుదయ సమిష్టికి భారతదేశము తన వంతుగా అర్పించిన భాగము ఈ దేశమునగల తత్వ పారమార్థిక జ్ఞానము తక్కువ దేశపు సమర్పణము అన్నిటి కన్నను మహోత్కృష్టము మహోజ్వలము మహోదాత్తము అయి ఉండుటే అని విదితమగుచున్నది భారతీయుల పూర్వులు ఇతర విషయములు కూడా పరీక్షించిరి ఇతర జాతుల వలనే వీరు కూడా బాహ్య ప్రకృతి ఎందుగల రహస్యములను భేదించి బహిరంగ పరుపజూచిరి ఈ అద్భుత జాతి యొక్క మహత్తర బుద్ధి వైభవము ప్రపంచం ఇప్పటికీనే కలలోనైనా ఊహింపజాలనటి విచిత్ర ఫలములను ఆ మార్గమున సాధించియుండును ఆ నిర్వికారుని మనకెరుకపరచునదే విద్యలన్నిటిలో ఉత్తమమైనది అని వేదములలో ఘంటాఘోషముగా ప్రకటింపబడిన విషయమందు వారు ప్రవేశించిరి ఎప్పుడునో మార్పు చెందుతూ అదృశ్యమగుచుండు ప్రకృతి యొక్క తత్వమును తెలుపు శాస్త్రము శ్రేష్టమైనదిగా ఉండవచ్చును కానీ ఎవడు మార్పుల కథీతుడో ఎవడు నిరతిశయానంద స్వరూపుడో ఎవని మాత్రమే శాంతి సుస్థిర నివాసము చేయుచుండనో ఎవని ఎందు మాత్రమే జీవము అనంతమో ఆ పరాత్పరుని తత్వమును తెలుపు శాస్త్రము సర్వాతిశయముగు మహోత్కృష్ట శాస్త్రమని భారతీయ పూర్వుల బోధ ప్రకృతి తత్వశాస్త్ర రహస్యములు మనకు అన్న వస్త్రములను మాత్రమే సమకూర్చగలవు ఇతరులను నోడించి పరిపాలించు మార్గములు నేర్పునవియు బలహీనులను అనగద్రుక్కునవియూ బలవంతులకు బోధించునట్టివియూ అగు భౌతిక శాస్త్ర రహస్యములను వారు కోరినచో అవలిగా కనుగొని ఉండగలరు కానీ భగవద్ అనుగ్రహము చేత భారతీయులు వెంటనే రెండవ పక్షమును గైకొని అది మన జాతికి విశిష్ట లక్షణము కాదని గ్రహించిరి ఇదియే భారతీయుల జాతికి వన్నె తెచ్చినది భారతీయులలో గల ఈ విశేషము ఇతరులు స్పృశించుటకు కూడా అలవి కానిది ప్రహ్లాదుని వలె అగ్ని జ్వాలల నుండి చెక్కు చెదరక బయటకు వెడలిది పరమార్థ దృష్టి లేని భారతీయులను భారతీయులుగా పరిగణింపరైరి ఆనాటి నిజ భారతీయులు ఇతర దేశములందు మానవుని దృష్టిలో మార్గదర్శకులు రాజకీయ విషయములకై నిలిచి ఒక స్వల్పాంశము ఆధ్యాత్మిక భావముల మీద కరుగవచ్చును కానీ భారతదేశమున పారమార్థిక జీవితమును నడుపుటే ప్ర ప్రథమ కర్తవ్యము ఆ పైన ఇంకేమైనా అవకాశం లభించినచో తమకు గల పారమార్థిక శక్తులన్నింటినీ తాము వెదికి సేకరించట అత్యావశ్యకమని గ్రహించిరి ప్రాచీన కాలమున ఇదే జరిగెను భారతీయ పారమార్థిక తత్వమున జాతి సమైక్యం అనగా చెల్లా చెదరై పడియుండు పారమార్థిక భావములనన్నింటినీ ప్రోగుచేయుట అనియే అర్థము భారతదేశమున జాతి అను మాటకు ఒకే పారమార్థిక రాగమునకు తాళ నొకటిగా స్పందించు గల వారి యొక్క కూడికానియే అనియే అర్థము ఈ మతమునకు ఆధారభూతములగు సూత్రములు ఆకాశము వలె విశాలములను ప్రకృతి వలె శాశ్వతములుగా అయినవి ఆ సూత్రములకు ఎంతో సూక్ష్మరూప వివరణ కల్పింపబడినను సూత్రములలో గల వైశాల్యము వలన శాఖలెన్నియో వాణి ఆధారముపై ఉత్పన్నమొట సహజమే కదా కావున ఇచుట శాఖ సంప్రదాయ బృందములుండి తీరవలను దాని శాఖ సంప్రదాయ వైరములు మాత్రము ఉండనవసరం లేదు శాఖా వైరముచే దేశమునకు శ్రేయస్సు చేకూరదు గాని శాఖ బృందములుండనిది లోకము పురోగమింపజాలదు లోకమున గల అనంత శక్తి రాసినంతటినీ ఒక స్వల్ప మానవ బృందము పరిపాలింపజాలదు కార్యనిర్వహణ సమర్థముగా నుండుట కొరకు కార్య విభజనము నర్చి ఒక్కొక్క భాగము ఒక్కొక్కరికి వశపరుచుట ఆవశ్యకమని బోధించెను కావుననే ఈ శాఖ విభజన మునర్పబడననియూ మనకిప్పుడు స్పష్టమగుచున్నది పారమార్థిక శక్తుల ప్రయోగము కొరకు శాఖలుండుగాక కానీ మనము కలహింప అవసరమేమి ఈ భిన్నత అంతయు పైకి కనిపించినదే కానీ యథార్థము కాదనియు వాని అన్నిటిలో దూరి వాని ఒకటిగా గూడ్చు మనోహర సామరస్య సూత్రం ఒకటి కలదనియు శాస్త్రములు ప్రకటించెను అదే ఏకం సత్విప్రాహ్ బహుధా వదంతి ఉన్నది ఒక్కటే ప్రాజ్ఞులు అనేకములుగా వర్ణింతురు అని మన ప్రాచీన గ్రంథములు పలికెను కానా మొదటి నుండి యూ సర్వమతములచే గౌరవింపబడిన మతము భారతీయుల మతము శాఖ వైరమున్నచో అవి ఎడనొకటి అసూయ ద్వేషములు కలిగియున్నచో ఆ తండ్రుల సంతతి వారమని చెప్పుకున్నట మనకిది అవమాన కారణము మనము ఏ సంప్రదాయ సిద్ధ వేదాంత మతావలంబులమైననో ఆధునిక వేదాంత మతావలంబులమైననో అందరము అంగీకరించు మహోదార సూత్రములు కొన్ని కలవు హిందూ నామము ధరించు వారందరనూ ఆ సూత్రములను విశ్వసింతురుగాక ప్రతి వాడు ఒకే భావమునికే కట్టుబడి ఉండవలను నియమము భారతీయులకు లేదు ప్రతి వాణిని మన వ్యాఖ్యానముననే అంగీకరింపుమనే మన పద్ధతులనే అనుసరించి జీవించమనే బలత్కారపరుచుట మహాపాపమనే భారతీయ పరమార్థము ఇందు ప్రథమ సూత్రము వేదములు సనాతన ధర్మమును బోధించును ఈ పవిత్ర వాంగ్మయము ప్రకృతితో పాటు అనాది సిద్ధమై ఆద్యంత రహితమై వెలయుచున్నదనియు తత్సాన్నిధ్యమున మత విషయక పరిశ్రమలు అంతముంది తీరవలననియు మనము విశ్వసించక తప్పదు పరమార్థిక భావభేద విషయమున తుది పరిష్కారము ఇందే లభించుననియు మనము అందరము అంగీకరించు విషయము వేదములుగా పరిగణింపవలసినది వేణిని అను విషయమున మన దృక్పథములు భిన్నములై ఉండవచ్చును నీవు బోధించు ఈశ్వరుడు ఎట్టి వాడైనను కానిమ్ము అది అప్రధానము ఆ భావములను గూర్చి మనకు వివాదము వలదు ఈశ్వరిని బోధించి తిరేణి అదే చాలును ఆ భావములో ఒకటి మరొక దానికంటే మంచిదిగా నుండవచ్చును గాని అందేదియును చెడ్డది కాదని ఇరుగువలెను ఒకటి యోగ్యము ఒకటి యోగ్యతరము మరొకటి యోగ్యతమము కావచ్చును కానీ అయోగ్యమనది భారతీయ పరమార్థమునందు లేదు కావున మనకిష్టమగు ఏ రూపములోనైననూ సరే ఈశ్వర రూపమును బోధించు వారందరినీ ఈశ్వరుడు అనుగ్రహించుగాక ఈ విషయం ఎంత అధికముగా జరిగినా మనకంత శ్రేయస్కరము ఆ భావము ఈశ్వర భావమునకు సంబంధించిన భావమై ఉండాలి దీనికి శుష్క దరిద్రుడు ధనాధికారి అను భేదము లేదు ఈ భావమును కూడా భారతీయ బిడ్డలకు బోధించవలను ఆ బిడ్డలు ఈ భావమునందే పెరగవలను ఈ జగత్తు కొన్ని వేల సంవత్సరముల క్రిందటనే కల్పింపబడననియు ఎప్పుడో ఒకనాడిది శాశ్వతముగా అంతరించుననియు ఇతర దేశీయులు జాతులు విశ్వసించినట్లు భారతీయులు విశ్వసించారు జీవాత్మయును జగత్తును శూన్యము నుండి పుట్టింపబడననియో భారతీయులు అంగీకరించరు ప్రకృతి ఆద్యంతరహితమైనది కానీ కాల పరిమాణ విధేయమై ఈ బాహ్య ప్రపంచ పుస్తల పదార్థమే తన పూర్వపు సూక్ష్మ తరాకృతి నంది ఆ స్థితి కాలము నిలిచియుండి మరలా ప్రక్షిప్తమై ప్రకృతి అనంత నానాత్మకముగా గోచరింపనారంభించును ఒక శాఖవారు ఒక వేద భాగమును తక్కిన వారికన్నా పవిత్ర తరముగా నిన్నుకొనవచ్చును కానీ వేద విధానమునకు మన మెల్లరమును సమానాధికారము గల సోదరులమనియు మనకు గల శ్రేయస్కరమును పావనమును పరిశుద్ధమును అగునదంతయు ఈ అద్భుత ప్రాచీన సనాతన గ్రంథములలో నుండియే ప్రాప్తించినదనియో పలుకునంత కాలము ఈ స్వల్ప భేదములు మనలనేమి చేయగలవు కావున వీటిని మనము విశ్వసించి ఈ సూత్రము దేశంలో సర్వ దిగంత పరివ్యాప్తమగునట్లు ప్రకటింపవలను ఈ జగత్తును ఎవడు సృష్టించెనో ఎవడు కాపాడెనో ఎవని లో ఉనికిది నియమిత కాల పరిణామానుసారముగా లభించినో కొంత కొంతకాలమునకు ఈ అద్భుత జగద్రూపమున గోచరించుచుండెనో ఆ ఈశ్వరుణ్ణి తెలుపునది వేదము ఈశ్వరుడు ఎట్టివాడు అను విషయమున మనకు భావభేదములుండవచ్చు కేవలం మానవ లక్షణోపేతుడకు ఈశ్వరుణ్ణి ఒకడు నమ్మవచ్చును మరొకడు మానవ లక్షణ రహితుడయ్యను మూర్తిమత్వము గల ఈశ్వరుణ్ణి నమ్మవచ్చును ఇంకొకడు కేవల నిరాకారుడకు ఈశ్వరుని నమ్మవచ్చును వీరందరి భావములకును వేదములోనే ప్రమాణము లభింపవచ్చును ఇట్టి భేదభావములున్నను మనకెల్లరకును ఈశ్వర విశ్వాసమున్నది అనగా ఒక అత్యద్భుత ఆద్యంతములు లేని శక్తి కలదనియు సర్వము అందే నిలిచియున్నదనియు చివరకు అన్నీయు సర్వము అందులోనే మరలా చేరవలననియు విశ్వసించని వాడు భారతీయుడు కాడు హిందూ నామమున కర్హుడు కాడు